సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. క్రికెట్ లో మన్కడింగ్ మీద చాలా విమర్శలు వచ్చాయి. నాన్ స్ట్రైక్ లో ఉండే ఆటగాడికి పరుగు తీయడానికి మన్కడింగ్ అనేది చాలా ఇబ్బందిగా మారింది. మన్కడింగ్ తో అవుట్ చేయడం మీద కూడా చాలా విమర్శలు వస్తూ ఉంటాయి. ఇక మన్కడింగ్ మీద సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ కీలక కామెంట్ చేశాడు. మన్కడింగ్ పెద్ద తప్పు కాదని, అది బౌలర్ ఇష్టమని, కానీ నేను ఎప్పటికీ ఈ విధంగా చేయను అని తెలిపాడు. రంజీ ట్రోఫీలో ఆడుతున్న అర్జున్ టెండూల్కర్ గోవా టీం తరఫున ఆడుతున్నాడు. ఈ టోర్నీ అంచనాలకు తగ్గట్టు ఆడుతున్నాడు. ఇక క్రిక్ నెక్స్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడిన అర్జున్ మన్కడింగ్ను గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధం కాదని తెలిపాడు. కానీ దీనివల్ల టైం అండ్ ఎనర్జీ వేస్ట్ అవుతాయని, అది తనకు ఇష్టం లేదని తెలిపాడు. మన్కడింగ్ చేయాలంటే ఎక్కువ ఎనర్జీ ఉపయోగించాలని, అందుకోసం తన వేగాన్ని తగ్గించుకోవాలని, అది తనకు ఇష్టం లేదని తెలిపాడు. ఇక ఎవరైనా మన్కడింగ్ చేస్తే నేను తప్పు బట్టనని చెప్పాడు. అది ఐసీసీలో ఉన్న ఒక రూల్ అని, కాబట్టి దాన్ని తప్పుగా చూడటం అనవసరం అని తెలిపాడు. ఇక మంచి ప్రదర్శన చేసి టీమిండియాలోకి అడుగు పెట్టడమే తన లక్ష్యమని తెలిపాడు. జాతీయ జట్టులో సచిన్ ఎంతలా సేవలు చేశాడో అందరికీ తెలిసిందే. ప్రపంచంలో ఏ ఆటగాడికి సాధ్యం కాని విధంగా రికార్డులు క్రియేట్ చేశాడు. మరి తండ్రిలాగా అర్జున్ కూడా ఎప్పుడు జాతీయ జట్టులో చోటు దక్కించుకుంటాడో చూడాలి. రంజీ ట్రోఫీలో అద్భుతంగా ఆల్రౌండ్ ప్రదర్శన చేస్తున్న అర్జున్ ఇటీవల సర్వీసెస్ తో జరిగిన మ్యాచ్ లో 2 వికెట్లు తీసి రాణించాడు.